Poproszę. Kamil! Kamil! Dobrze, Kamil, aby wejść. Flag bearers, ఏ సందర్భం వచ్చారా? చెప్పు
under 17 years, boys and girls, football tournament for the year 2019 and 2020. Babu, go and join your trip. Thank you, ma. Thank you, one and all who took part in oath-taking. క్రీడా ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఈ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన దేశంలో కూడా మునుపు నుంచి ఉంది. 65వ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఇక్కడ గెస్ట్ గా విచ్చేసిన విద్యార్థులు కానీ కార్మికులు కానీ ఏ యొక్క కష్టం వచ్చినా తన వాణి వినిపిస్తున్న ఎమ్మెల్సీ పెద్దలు శ్రీనివాస రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఎంతో చరిత్ర గల ఈ రాష్ట్రంలో మదనపల్లి పట్టణానికి 65వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ 2019-2020 ఈ కార్యక్రమానికిగాను విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మన మదనపల్లి పట్టణం ఏపీ స్టేట్ ఫుట్బాల్ టోర్నమెంట్ వచ్చిన అందరు 13 జిల్లా బాయ్స్ అండ్ గర్ల్స్ తో అలాగే వేదిక ఉన్న పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాస లడన్న గారికి, జెడ్పీ స్కూల్ ప్రిన్సిపల్ రెడ్డన్న శెట్టి గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు మీకు అందరూ తెలిసిందే ఈ ప్రభుత్వం ఎంత నీటుగా, ఎంత ముందు ఆలోచనగా, ఎంత మంచి విజన్గా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచన పడడం వరకు మీరందరూ అందరు చదువుకున్న వాళ్ళు, అందరు ఉత్సాహవంతులే, అందరు ప్రతి రోజు మీరందరూ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా వాట్సాప్లో అయితే ఏమి, ఫేస్బుక్లో అయితే ఏమి, ఇక్కడ కూడా ఏ తప్పు చేసినా కూడా వెంటనే సెకండ్స్లో తెలుసుకునేట్లాగా ఈరోజు సోషల్ మీడియా ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు పనితీరు పైన మా అందరు గర్వంగా ఉంది. ఇంత ఎప్పుడు కూడా నా కూడా 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఇంత ముఖ్యమంత్రి గారు, ఇంత విజన్ ఉండే ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడు చూడలేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఈ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చెప్పినట్టు పిల్లలకు ఏ కులాలైనా ఏ మతాలైనా కూడా నేనున్నానని చెప్పి పాటుపడే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేనండి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా తాను బిడ్డలకు మేము స్కూల్ పంపకూడదు, ప్రతి పిల్లలు కూడా చదవాలని చెప్పి మొదటిసారిగా ఎవరైనా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇంత ధైర్యంగా ఇంత లోటు బడ్జెట్లో కూడా ధైర్యం చేసుకొని అమ్మబడే పథకం పెట్టారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని కానీ మీరు తెలియజేసుకోవాలి. మీరెప్పుడు మీ అందరూ ఒక లైఫ్లో ఒక గోల్ అని ఉండాలి, ఒక కమిట్మెంట్ అని ఉండాలి. మీ తల్లిదండ్రులు ఇంత దూరం ఎందుకు పంపించారంటే మా పిల్లలు బాగా ఎదగాల, వాళ్ళకు కూడా ఒక నమ్మకం రావాలి, వాళ్ళు కూడా ఒక పట్టుదల ఉండాలని చెప్పి వాళ్ళ జీవితంలో మీ తల్లిదండ్రులు మీ పైన నమ్మకం పెట్టి ఇంత దూరం 13 జిల్లాల నుంచి మీరు అందరూ వచ్చారు. ఆ నమ్మకం మీ తల్లిదండ్రులు పోగొట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళకు మీరు కష్టపడి, మేము గత సంవత్సరంలో ఏ రన్నర్స్ గా ఉన్నారో ఈసారి విన్నర్స్ గా కావాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా మీరు రన్నర్స్ గా అయినా మీ సంవత్సరము, మేము వచ్చే సంవత్సరం మేము ఆడకూడదు, మేము ఉత్సాహంతో మళ్ళా రన్నర్స్ అవుతామని దయచేసి మీరు అది మనసులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా రన్నర్స్ విన్నర్స్ అవుతారు, గెలిపే ఓడిపోతుంది. ఖచ్చితంగా మీ లైఫ్ లో పట్టుదల ఉండాలి, ఆ కమిట్మెంట్ మీ లైఫ్ లో ఎదగదల. ఇంకా ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఈ 65వ సంవత్సరం ఫుట్బాల్ టోర్నమెంట్ మదనపల్లి కాన్స్టెన్సీ
తీసుకుని రావడము నాకు చాలా అదృష్టంగా భావించి మీరందరూ మదనపల్లికి వచ్చి ఆడుతున్న దాంట్లో మీకు ఎక్కడ కూడా లోపాటు ఉన్నా కూడా ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా మీరు హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు తెలియజేయండి. దానికి మా వంతు ఎంత కూడా కావాల్సిన మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఎన్నో చాలాసేపు నుంచి కూర్చున్నారు, నేను క్షమించను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మదనపల్లె పట్టణంలో 65వ ఫుట్బాల్ రాష్ట్ర పోటీలు జరుగుతూ ఉండడము ఇదే మొదటిసారి మదనపల్లెలో. గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఇటువంటి కార్యక్రమాలు జరిపినా కానీ మదనపల్లె వంటి మహోన్నతమైన ఊరిలో ఇక్కడ మదనపల్లెకి కూడా ఒక చరిత్ర ఉంది. జనగణమన పుట్టిన ఈ గడ్డ మీద, ఉద్యమాలు పుట్టిన ఈ గడ్డ మీద మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఫుట్బాల్ పోటీలకు ఈరోజు మన రాష్ట్రం నుండి దాదాపు 13 జిల్లాల నుండి క్రీడాకారులంతా రావడం జరిగింది. సార్, మొట్టమొదటిసారిగా మామూలుగా ఇంతకుముందు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము చదువుకోలేని పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ 26 తారీఖున కూడా దాని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అదేవిధంగా క్రీడలకు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈసారి మదనపల్లె వేశారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు దిశగా సాగుతున్న ఈ తరుణంలో గత ప్రభుత్వం కూడా మదనపల్లి మామూలుగా ఇక్కడ అన్ని హాస్పిటాలిటీ కానీ మంచి మంచి స్కూల్ కానీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం కానీ ఒక ఓపెన్ స్టేడియం కానీ లేని పరిస్థితి. ఆ దిశగా ఏదైనా మీరు ఏదైనా అడుగులు వేస్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతకుముందే నేను డయాస్ పైన చెప్పాను, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎవరు చూడరు, చూడలేరు కూడా అని కూడా మీకు చెప్పాను. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే క్రీడాకారులు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చి ప్రతి దానికి కూడా ముందుకు తీసుకొని పోయే ఆలోచనని ముఖ్యమంత్రి గారు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ ఇండోర్ స్టేడియంకు ఒక ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వంలో దానిలో చాలా అవకతవకలు జరిగినాయి. ఖచ్చితంగా దానికి నేను మళ్ళీ ఇండోర్ స్టేడియంకు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దాని డెవలప్మెంట్ చేసి చూపిస్తానని తెలియజేస్తాను. అదేవిధంగా మదనపల్లె పట్టణానికి సంబంధించి అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా హాకీ, మదనపల్లెలోనే హాకీ నుండి వెళ్ళిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా చాలా వరకు రాణించిన సందర్భాలు ఉన్నాయి. మదనపల్లె పట్టణంలో ఈ మధ్య కాలంలో గమనిస్తే హాకీ క్రీడ మీద చాలా వరకు పోయి పార్టిసిపేషన్ చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఏదన్నా ఒక సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఉన్న శాసనసభ్యులుగా చెప్పండి, దానికి ఏదైనా మీరు ఏదైనా చర్యలు తీసుకుంటారు? ఇంతకుముందు బీటీ కళాశాలలో హాకీ టోర్నమెంట్ చాలా ఎక్కువ జరిగేటివి. నేను చిన్నప్పుడు, నేను ఎప్పుడో 7వ క్లాస్ 8వ క్లాస్ చదువుకున్నప్పుడు కూడా మేము శాంటోరియం స్కూల్ నుంచి బీటీ కళాశాల గ్రౌండ్లో పోయి హాకీ టోర్నమెంట్స్ ఆడేవాళ్ళము. ఖచ్చితంగా బీటీ కళాశాల పరిస్థితి ఈరోజు ఎంతవరకు ఉన్నది మీకు అందరికీ తెలిసిందే. దానిపైన కూడా దృష్టి పెట్టి మళ్ళీ గేమ్స్ అన్నీ రీఓపెన్ చేసి మదనపల్లిలో ఎంతోమంది హిస్టరీ ఉండే మదనపల్లికి, అలాగే జనగణ బెంగాలీ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు, విశ్వవేలి స్కూల్ అయితేమి, బీటీ కళాశాల అయితేమి, ఆనీ బెసెంట్ గారు అయితేమి, ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి అంటే ఒక హిస్టరీ ఉంది. మళ్ళీ దేవుని దేవల్న మీ అందరి సహకారం వలన మళ్ళీ మదనపల్లికి అలాగే మళ్ళీ పేరు వస్తుందని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఓపెన్ ఆడిటోరియం స్టేడియంను కూడా అభివృద్ధి చేశామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో హాకీ కూడా మరింత తన నుండి మరింతగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కెమెరామెన్ జయకుమార్తో యువందర్, యువ మీడియా వర్క్స్, మదనపల్లి.